Namaste, welcome to Suman TV. Myositis. Natti Samantha, ee vyadito baadhapadutunnarani, tanu twaraga kolukovalani, andaru wish chestunnaru. Asalu indiki myositis ante enti, evarilo ee vyadhi vastundi, ee vyadhi teevrata ela untundi, dani lakshanalu enti, dantho pattuga treatment process enti. Ivanni telusukundam prastham mantho pattu live call lo join avutunnaru, pramukha vaidyulu Vijaya Bhaskar garu, senior orthopedician, varito maatladi marini vishayalu telusukundam. Doctor garu namaste andi. Namaskaram. Myositis, ee pere vintunnamu. Samantha, ఈ వ్యాధితో బాధపడుతున్నారని చెప్పి రెండు రోజులుగా ఇదే వార్త హైలైట్ అవుతుంది ఎవరిలో వస్తుంది ఇవే మాట్లాడుతూ ఉన్నారు సో అసలు మయోసైటిస్ అంటే ఏంటండి ఎవరిలో ఎక్కువగా చూస్తాం మయోసైటిస్ అంటే మా డెఫినేషన్ ప్రకారం ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద మజిల్ అండి అంటే కండరాలలో వాపు నొప్పి ఎర్రబడడం ఇది టెక్నికల్ గా చెప్పేవాడు సో ఇది మనం ఏదైనా దెబ్బ తగిలినా కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చినట్టుగానే మనకు కొన్ని డిజార్డర్స్ వల్ల ఈ వ్యక్తులలో మనం మయోసైటిస్ చూస్తాం మా ప్రాక్టీస్ లో 10 మందిలో ఇద్దరు ముగ్గురు ఈ మయోసైటిస్ అనే ప్రాబ్లం తో సఫర్ అవుతూ ఉంటారు కానీ అది బేసిక్ గా సింపుల్ మయోసైటిస్ ఉంటే కాంప్లికేటెడ్ మయోసైటిస్ సింపుల్ లో ఒక సింగిల్ మజిల్ ఇన్వాల్వ్ అయ్యి మయోసైటిస్ డెవలప్ అయితే కాంప్లికేటెడ్ లో పాలిమయోసైటిస్ అని బాడీలో ఉండే చాలా వరకు కండరాలు ఎఫెక్ట్ అయ్యి మయోసైటిస్ డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది ఇప్పుడు మనం సమంత గురించి చెప్పుకుంటే సమంత డిజీజ్ ఇమ్యూనలాజికల్ డిజార్డర్ అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇంకా మనకు టెక్నికల్ రిపోర్ట్ చాలా రావాల్సింది ఉంది వచ్చిన తర్వాత కరెక్ట్ గా ఈ డిజీజ్ యొక్క సింగిల్ మయోసైటిసా పాలిమయోసైటిసా లేకపోతే ఇతరత్ర ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అన్నది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది ఓవరాల్ గా చూస్తుంటే తన పరిస్థితి ప్రకారం ఇప్పుడు సమంతకు అంత సీరియస్ కాంప్లికేషన్ ఉన్నట్టుగా కనబడటం లేదు ఈవెన్ ఈ ఇమ్యూనలాజికల్ డిజార్డర్ ఉన్నా కూడా ఇట్ కెన్ బి ట్రీటబుల్ 91% రికవరీ బాగుంటుందండి 8-9% కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి 0.1-0.2% కొంత ఫుల్ గా మారే ఆస్కారం కూడా ఉంటుంది ఎస్ మయోసైటిస్ గురించి పూర్తిగా మాట్లాడుకుంటే గనక అంటే ఒకటి విన్నామండి లక్షలో నలుగురికి ఇలాంటి వ్యాధి వచ్చే అవకాశం ఉంది అని విన్నాము ఇది ఎంతవరకు వాస్తవం అసలు కరెక్ట్ అండి పాలిమయోసైటిస్ మాత్రం లక్షల్లో 4-5 రావచ్చు అది పర్సంటేజ్ అందుకనే 0.1-0.2% అని చెప్తున్నాము అది కాంప్లికేటెడ్ మయోసైటిస్ అండి బట్ రెగ్యులర్ మయోసైటిస్ రావడానికి ముఖ్యంగా మనం ఎన్నో విధాలుగా చెప్పుకుంటాం మస్కులర్ డిస్ట్రోఫీస్ ఉంటాయి అంతేకాకుండా ఇన్ఫ్లమేషన్ అంటే ఏదైనా దెబ్బ తగలటం వల్ల కూడా కండరాలలో ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు అంటే దెబ్బ కన్ఫ్యూజన్ ఏర్పడ్డప్పుడు కూడా మయోసైటిస్ రావచ్చు హెరిడిటరీ అంటే వంశపారపర్యంగా మయోసైటిస్ రావచ్చు లేకపోతే జీన్ ప్రకారం కూడా మయోసైటిస్ రావచ్చు అంతేకాకుండా ఏమైనా ట్యూమరేషన్ కండరాల్లో ఉంటే కూడా రియాక్షనరీ ఎడిమా వల్ల మయోసైటిస్ రావచ్చు టెండినైటిస్ వల్ల ఇట్లాంటి ఎన్నో సంబంధించిన కారణాల వల్ల మయోసైటిస్ రావచ్చు అలాంటి మయోసైటిస్ మేము రెగ్యులర్ ప్రాక్టీస్ లో చూస్తుంటాం ఇవాళకి కూడా ఒక పేషెంట్ గత పాలిమయోసైటిస్ ద్వారా కాంప్లికేట్ అయ్యి ఇప్పుడు వెంటిలేటర్ మీద ఒక పేషెంట్ ఉంది పేరు కానీ హాస్పిటల్ పేరు చెప్పదలుచుకోలేదు బట్ అది రేర్ గా ఇట్లాంటి పాలిమయోసైటిస్ అనేది కాంప్లికేట్ అయ్యి రెస్పిరేటరీ ఊపిరితిత్తులకు సంబంధించిన కండరాలు పెరలైజ్ అవుతాయి ఈ పాలిమయోసైటిస్ లో మయోసైటిస్ లో నెక్రోటైజింగ్ మయోసైటిస్ అనేది మోస్ట్ డేంజరస్ మయోసైటిస్ అండి అందులో కండరం మొత్తము మారిపోయి ఫైబర్ టిష్యూ లాగా తయారైనప్పుడు అది యాక్షన్ లేకపోతే ఆబ్వియస్ గా మన ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లం రావచ్చు తద్వారా మనం వెంటిలేటర్ మీద పోయి కాంప్లికేషన్ డెవలప్ అవుతుంది మరి ఈ మయోసైటిస్ అంటే ఇందులో రకాలు ఉన్నాయని చెప్తున్నారు ప్రధానంగా వీటి లక్షణాలు ఎలా ఉంటాయండి రకాలలో రెండండి ఒకటి మోనోమయోసైటిస్ అంటే సింగిల్ మజిల్ లోకలైజ్డ్ గా ఎఫెక్ట్ అవడము రెండోది పాలిమయోసైటిస్ అంటే ఒంటిలో ఉండే కండరాలన్నీ కొన్ని వేల కండరాలు ఉంటాయి ఈ కండరాలన్నీ మయోసైటిస్ డెవలప్ అయ్యి చెప్పి కాంప్లికేషన్ డెవలప్ అవుతుంది సో ఈ రెండు మయోసైటిస్ లో మనకు నెక్రోటైజింగ్ మయోసైటిస్ అనేది మోస్ట్ డేంజరస్ అండి మొత్తం మజిల్ మొత్తము చెడిపోయి పెథలాజికల్ గా మార్పు చెంది ఫైబర్ టిష్యూ లాగా తయారైనప్పుడు దాని యొక్క కాంట్రాక్షన్ యాక్టివిటీ లేకపోవటం వల్ల మజిల్ చచ్చిపడిపోతుంది దానిలో ఉండే సెల్స్ అన్ని డెడ్ అవుతాయి కాబట్టి అలాంటి నెక్రోటైజింగ్ మయోసైటిస్ అనేది మోస్ట్ డేంజరస్ డిజీజ్ గా భావించబడుతుంది అది రేర్ గా చూస్తాం 0.1-2% కేసెస్ లో చూస్తాము అందులో కాంప్లికేట్ అయ్యి డెత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కానీ ఇలాంటి రొటీన్ ఇమ్యూనలాజికల్ డిజార్డర్ కానీ లేకపోతే ఇతరత్ర మయోసైటిస్ నేను ఇందాక చెప్పిన మయోసైటిస్ లో ఎర్లీగా రికవరీ ఆస్కారం ఉంటుంది కాంప్లికేషన్స్ తక్కువ
Yes, sir. Treatment process ఎలా ఉంటుంది సార్ అసలు వీటికి అంటే మెడికేషన్ మయోగ్రాఫీ అనేది మజిల్స్ యొక్క గ్రాఫీ చూసుకుంటాము, అంతేకాకుండా మస్క్యులర్ బయాప్సీ తీసుకుంటాము. బేసిక్ గా రక్త పరీక్షలలో వీటి యొక్క ఈఎస్ఆర్ లెవెల్స్, సిఆర్పి లెవెల్స్ మానిటర్ చేస్తూ ఉండాలి. లివర్ ఫంక్షన్ టెస్ట్లు, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లు మానిటర్ చేస్తూ ఉండాలి. అంతేకాకుండా ఎక్స్రే, సిటీ స్కాన్ అండ్ ఎంఆర్ఐ చేసుకుంటూ కూడా రెగ్యులర్ గా వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ చూసుకుంటే సింపుల్ మయోసైటిస్ అయితే యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ తో రికవరీ ఆస్కారం ఉంటుంది, రెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్. అదే ఇమ్యూనలాజికల్ డిజార్డర్ మయోసైటిస్ అయితే లైక్ సమంతకు వచ్చినట్టుగా అవసరం ఉంటే ఎన్ఎస్ఐడిస్ అంటే పెయిన్ కిల్లర్స్ ఇస్తూ, స్టెరాయిడ్ థెరపీ పెడుతూ, ఇమ్యూనోథెరపీస్, ఇమ్యూనోగ్లోబులిన్స్ కూడా వాళ్ళకి ఇవ్వటం వల్ల వాళ్ళకి యూజువల్ గా రికవర్ అయ్యే ఆస్కారం ఈజీగా ఉంటుంది. అప్పటి వరకు మాత్రం తప్పకుండా వాళ్ళు కొంత రెస్ట్, కొంత హైడ్రేషన్ అంటే తీసుకోవాల్సిన ద్రవాలు ఐవి ఫ్లూయిడ్ ద్వారా కానీ లేకపోతే ఓరల్ గా ద్వారా తీసుకుంటూ, యాంటీ ఇన్ఫ్లమేటరీ టాబ్లెట్స్, మెడిసిన్స్ అలాగే స్టెరాయిడ్ మెడిసిన్స్ వాడటం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది. ఈ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మాత్రం లివర్ ఫంక్షన్ టెస్ట్లు, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లు రెగ్యులర్ గా మానిటర్ చేస్తూ వాళ్ళని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కామన్ గా మనం చూస్తూ ఉంటాము సమంత గారు ఫిట్నెస్ ఫ్రీక్ తను చాలా ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, ఫిట్నెస్ కూడా ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారు. అంటే ఇలా ఎక్కువ చేయటం ఒక ప్రాబ్లం అని కొంతమంది మాట్లాడుతున్నారు సార్, అసలు బేసిక్ గా రావడానికి రీజన్స్ ఏముంటాయి? ఓవర్ ఎక్సర్సైజ్ లేకపోతే? అబ్సల్యూట్లీ ఎక్సర్సైజ్ కి కొన్ని డిజీజెస్ కి రిలేషన్ లేదు. మొన్న మనం చూసాము రాజ్ కుమార్ అనే యాక్టర్ మంచి బాడీ బిల్డర్, ఎక్సర్సైజ్ జిమ్ చేస్తూ సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. గౌతమ్ రెడ్డి మినిస్టర్ గారు కూడా సడన్ గా, ఆయన కూడా మంచి బిల్డర్, జిమ్ ట్రైనర్, అయినా కూడా అతనికి కాంప్లికేషన్ వచ్చి డెత్ అయింది. సో ఏ డిజీజ్ ను ఎవరితో కంపేర్ చేసే విధంగా లేదు. తను కూడా, మా సమంత కూడా మోస్ట్ యాక్టివ్ జిమ్ వర్కర్, అయినా కూడా ఇలాంటి వ్యాధి రావడానికి జిమ్ కి సంబంధం లేదు, ఎక్సర్సైజ్ కి సంబంధం లేదు. కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్ స్ట్రెయిన్ అయ్యేట్టు అయి ఉంటుంది వన్ ఆఫ్ ద రీజన్, బట్ మెయిన్ రీజన్ ఇది రక్త దోషము, ఇమ్యూనలాజికల్ డిజార్డర్ వల్ల వచ్చింది తప్ప ఇందులో మనం డైరెక్ట్ జిమ్ కి రిలేటెడ్ అని చెప్పరాదు. ఇండైరెక్ట్ గా కొంత స్ట్రెయిన్, ఓవర్ స్ట్రెయిన్ అవటం వల్ల కూడా ఈ ఇమ్యూనలాజికల్ డిజార్డర్ ఫ్లేర్ అప్ అయిపోయి మనకు ఈ యొక్క మయోసైటిస్ అనే వ్యాధి రావడానికి ఆస్కారం ఉంది. సో అంటే సార్ ట్రీటింగ్ ప్రాసెస్ లో కావచ్చు, తగ్గడం గానీ ఇవి త్వరగా కోలుకుంటారంటారా? ఇప్పుడు సమంత గారికి వచ్చినటువంటి డిసీజ్ ఏదైతే ఉందో అందరూ విష్ చేస్తున్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఉన్నారు, సో ఏం చెప్తారు? అబ్సల్యూట్లీ నేను చెప్పేది ఏంటంటే మనకు ఇప్పటి వరకు తన క్లినికల్ డేటాతో పాటు మనకు డయాగ్నోస్టిక్ డేటా కంప్లీట్ గా లేదు కాబట్టి సమంత గురించి చెప్పడం కరెక్ట్ కాదు. బట్ ఓవరాల్ గా ఇందులో అక్యూట్ ఫేస్ ఉంటుందండి, క్రోనిక్ ఫేస్ ఉంటుందండి. అక్యూట్ ఫేస్ లో ఎమర్జెన్సీ మెడిసిన్స్ ద్వారా మనం ట్రీట్ చేయగలుగుతాం. క్రోనిక్ ఫేస్ లో మాత్రం దీర్ఘకాల వ్యాధిలో ఇమ్యూనలాజికల్ డిజార్డర్స్, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లల్లో జువెనైల్ మయోసైటిస్ అని ఉంటుంది, అది దీర్ఘకాల వ్యాధిగా జీవితాంతం ఉంటుంది. దానికి తగ్గట్టుగా స్టెరాయిడ్ థెరపీ ఉన్ను, యాంటీవైరల్ థెరపీ ఉన్ను, యాంటీ ఇమ్యూనోగ్లోబిన్ థెరపీ లాంటివి పెడితే తప్పకుండా రికవర్ అవుతారు. సో వెరీ రేర్ గా 0.1-2% కేసెస్ లోనే క్రిటికల్ గా మారే ఆస్కారం ఉంటుంది. కానీ సమంత విషయంలో మోస్ట్లీ ఇమ్యూనలాజికల్ డిజార్డర్ అయితే అది రికవరీ ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ప్రాబబ్లీ మంత్స్ టు ఇయర్స్ కూడా పట్టచ్చు. బట్ ఓవరాల్ గా ఆ యొక్క స్టిగ్మా అంటూ బాడీలో ఇమ్యూనలాజికల్ డిజార్డర్ ఉంటూ ఉంటుంది, అప్పుడప్పుడు తనకి ఇలాంటి మస్కులర్ డిస్ట్రోఫీస్ కానీ మయోసైటిస్ కానీ వచ్చే ఆస్కారం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే వారికనే కాదు, కామన్ గా ఎవరు ఈ ప్రాబ్లం ఫేస్ చేసినా ఎలా ఉంటుంది అనేది ఒక అవగాహన కల్పిద్దాం అనుకున్నాం. మాకున్న డౌట్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా చెప్పారు సార్, క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, నమస్తే అండి. థ్యాంక్ యూ.